ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వనసరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది రాజకీయంగా అనుకూలంగా ఉంది మీ సన్నిహిత సహచరులని ప్రోత్సహించి రాజకీయ పదవులు ఇప్పిస్తారు అధికారం చేతిలో ఉన్న అహంకారం లేకుండా పది మందికి సహాయం చేస్తారు ప్రతి విషయంలోనూ మీకు ఎదురు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి కలిసి వస్తారు అందరూ విజయానికి అందరూ మిత్రులే మీరు బాగాలేనప్పుడు మీ స్థితి బాగాలేనప్పుడు ఎవరు మిమ్మల్ని పట్టించుకోలే మీ స్థితి బాగుంది కాబట్టి వాళ్ళందరూ కూడాను మీ చుట్టూనే చేరుతున్నారు వాళ్ళలో శల్యసారథ చేసేవాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి వివాహాది శుభకార్యాల విషయంలో జీవిత భాగస్వామి మాటలని పరిగణలోకి తీసుకొని మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు అదేవిధంగా మానవతా దృక్పథంతో కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు విదేశాల్లో ఉన్న మీ వాళ్ళకి అన్ని విధాలుగా బాగుందని ఉద్యోగంలో స్టెబిలిటీ లభించిందని తెలుసుకొని సంతోషపడతారు అదేవిధంగా ఇసుక వ్యాపారం మట్టి వ్యాపారం ఇటుకులాడ వ్యాపారం ఇనుము వ్యాపారం సిమెంట్ వ్యాపారం ఇవన్నీ కూడా మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తాయి ఏమీ దిగులు పడాల్సిన అవసరమే లేదు మీ యాత్రలో నడుస్తున్నటువంటి ఫార్మా కంపెనీలు మందుల షాపులు ఎలక్ట్రానికల్ గుడ్స్ అమ్మే షాపులు కిరాణా కొట్లు సూపర్ బజార్లు ఇవన్నీ కూడా మంచి ఫలితాలని లాభాలని ఇస్తాయి సమాజంలో మీ బలపదలు పెంచుకోవడానికి కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు కమర్షియల్ కాంప్లెక్స్లో రెండు బ్లాకుల్ని కొనుగోలు చేయాలని భావించి చివరికి ఒక బ్లాకుని కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా పిల్లల భోతుల్లో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహపరంగా సొంత నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల్ని పెద్దవాళ్ళకి తెలియజేస్తారు ఇది కొత్త విషయంలోనే అందరి విషయంలో కాదు ఈ రాశిలో జన్మించేవారు అరటి నర అష్టములు దేళ్లతోటి దీపారాధన చేయటం వల్ల అరిష్టాలు తెలియపోతాయి అదేవిధంగా జిల్లేడు ఒత్తులతోటి గణపతి దగ్గర దీపారాధన చేయండి అష్టములు దేలంతో మంచి ఫలితాలు ఉంటాయి ఓం నమ శివాయ ఒత్తులు కానీ ఓం నమోనారాయణ ఒత్తులు కానీ అదేవిధంగా ఎరుపొత్తులు పసుపు ఒత్తులు కానీ నవగ్రహాల ఒత్తులు కానీ వీటన్నిటి కూడా జాగ్రత్తగా ఆ దీపారాలను కానీ చేయగలిగితే వీటితోటి అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఇవి చిన్న విషయాలు సూక్ష్మంలో మోక్షం అంటారు